నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ శుక్రవారం పాచిపెంట, సాలూరు, మక్కువ మండలాలలో పర్యటించి పలు అభివృద్ధి పథకాల అమలును పరిశీలించారు. సో ఇది ఒక యాక్సెస్ పాయింట్, ఇది ఒకటి మాత్రమే అంటే అది పారం దాటి వచ్చిన ప్లేస్ గురునాడ్ పెట్ట. గురునాడ్ పెట్ట అదే దాటి బాగున్నాను. అది చూసి ఇది మాత్రం వస్తుంది. అటువైపు పక్క నుంచి ఇంకేం ఇంట్రెస్ట్ లేదు. మాతమూరు వాళ్ళు ఎలా రావాలి? నేషనల్ హైవే నుంచి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందండి సార్, కరోనా టైంలో రాళ్ళు పాస్ చేశారండి. మా రైతులు అందరం పొలాలకు వెళ్ళలేదండి. ఆ టైంలో రాల్ పాతీసిన తర్వాత కరోనా అయిపోయిన వెంటనే రెవెన్యూ వాళ్ళు వచ్చి మీ బోన్ ఇచ్చేయండి, మేము డబ్బులు వేయాలి లేదా ఇవ్వని వేయాలని మీ కోర్టులో ఏదో అన్నారండి. మేము ఈ ఆత్రోత్ క్రియేట్ చేసామంటే ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేసామండి. చేసిన తర్వాత వీళ్ళు సైడ్ బిల్ చేసేస్తారు. వీళ్ళు ముందు మాకు మీటింగ్లు పెట్టి కూడా చెప్పలేదండి. మాకు అటు ఆల్ ఓవర్ ఇండియా అంతా నామ్ అదే, గోడలు కడతారు, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు యాక్సిడెంట్ జరగకుండా రాజశేఖర్ ఇంటికి పట్టుకెళ్ళిపోయి మీ తమ్ముడికి ఇస్తున్నారా? మీరే తినాలి. రెండోది ఆకుకూరలు ఎక్కువ తినాలి. ఓకేనా? ఆకుకూరలు వండుతున్నారా? మెను ఏంటి వాళ్ళ? ఆకుకూర బడి తోట ఉందా? అక్కడ అంతా వేయచ్చు కదా, బార్డర్ అంతా ఆకుకూరలు వేయచ్చు కదా. బయాలజీ టీచర్ లెవెన్ వచ్చేంత వరకు మీరు కృషి చేయాలి. దట్ ఈస్ క్లాస్ టీచర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఏంటి మాస్టర్ రెస్పాన్సిబిలిటీ. ట్యాబ్లెట్ అవి కూడా బాధ్యత ఈయన ఫాలో అప్ చేయడం ఈయన బట్టి. ప్రతి లక్ష్యం ఉన్నాడు ట్యాబ్లెట్ తీర్చే మీరే దగ్గర చూడాలి. ఇట్ ఈస్ యువర్ చిల్డ్రన్. ఓకేనమ్మా, బయట